మరొకసారి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక బ్రేకింగ్ న్యూస్ హల్చల్ చేస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు రాసిన లేఖ ఏదైతే ఉందో ఆ లేఖకు సంబంధించి డేంజర్ సిగ్నల్స్ రాబోతున్నాయి అందుకు సంబంధించి తాజాగా అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ గారి అభిప్రాయం వ్యక్తం చేయడమే ఇందుకు కారణం అనేది ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ఏంటి అంటే ముఖ్యమంత్రి ఈ లేఖ వల్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం వీళ్ళిద్దరి చర్య కూడా అంటే లేఖ రాసిన చర్య ఖచ్చితంగా ధిక్కారం కిందకే వస్తుంది అని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు ఒక రకంగా ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి అంటున్నారు ఎందుకంటే న్యాయమూర్తుల మీద అనుచిత ఆరోపణలు చేస్తూ లేఖ రాయడంతో పాటు దాన్ని బహిర్గతం చేయడం దాన్ని బయటకు రిలీజ్ చేయడం ఖచ్చితంగా కోర్టు ధిక్కరణకే వస్తుంది కాబట్టి చట్ట ప్రకారం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అజయ్ కల్లాం ఇద్దరు కూడా కోర్టు ధిక్కరణ చట్టం ప్రకారం క్రిమినల్ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్కి మొదలు పెట్టడానికి తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టు న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ కొన్ని రోజుల క్రితం అటార్నీ జనరల్కు లేఖ రాశారు దీనికి జవాబుగా రాసిన లేఖలో వేణుగోపాల్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారనమాట అంటే ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో బోబ్డేకి రాసిన లేఖలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు గమనించాను అని చెప్పి అటార్నీ జనరల్ వేణుగోపాల్ తెలిపారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ సమయం అలాగే దాన్ని విలేకరుల సమావేశం ద్వారా బహిర్గతం చేసిన తీరు కూడా అనుమానాస్పదంగా ఉంది అనేది వేణుగోపాల్ గారు వ్యక్తం చేసిన అభిప్రాయం ఇది ఈ నేపథ్యంలోనే ఈ దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచారం మొత్తాన్ని నిశ్చితంగా గమనించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అజయ్ కల్లాం ఇద్దరి ప్రవర్తన కూడా ధిక్కారపూర్వకంగానే ఉంది అనేది ఆయన అటార్నీ జనరల్ వేణుగోపాల్ గారి అభిప్రాయం దీంతోనే ఇప్పుడు ఒక అంటే ఇది ఈయన ఎట్లా మాట్లాడడం ఈ రకమైన అభిప్రాయం వ్యక్తం చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా డేంజర్ సిగ్నల్స్ వెళుతున్నాయా భవిష్యత్తులో ఏం జరగబోతోంది అనే ఒక టెన్షన్ అయితే కనిపిస్తుంది ఇదే నేపథ్యంలో కేంద్రం కూడా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి తీరు మీద అసంతృప్తిగానే ఉంది అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయంట మరి ఓవరాల్గా ఏం జరుగుతుంది ఏంటి భవిష్యత్తు ఏంటి అనేది కూడా ఒక ప్రమాద గంటికలైతే అయితే మోగిస్తున్నాయి ఈ సిచ్యువేషన్స్ అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా ఓవరాల్గా ఈ సబ్జెక్ట్ మొత్తం స్టడీ చేసిన రాజకీయ విశ్లేషకులు కూడా తాజాగా తెర మీద తీసుకొచ్చిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి